ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు జాతి గౌరవం అని జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలుండమని పాడుదామా అని దేశభక్తిని రగులు కలిపినటువంటి అంటే మన కోసం మనకై తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఆ రోజు నుంచి అమలు పరుచుకున్నాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు, చిన్నారులకి శుభాశీస్సులు. దేశ స్వతంత్రం కోసం ఎన్నోరని త్యాగాలు చేసిన స్వతంత్ర సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారాలు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశమునకు స్వతంత్రం వచ్చింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహానీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడినది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత ఇండియా సర్వసత్తగా, ప్రజాస్వామ్య గణతంత్రంగా రాజ్యాంగం అవతరించింది. ఈ శకటాల ప్రదర్శనని వీక్షించి మన ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రకాశంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఆర్యోక్తికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ప్రాణి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి విశిష్టమైన సేవలను అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక వైద్య కార్యక్రమాలను చేపట్టి మన ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యానికి కీలక పాత్రని ప్రాధాన్యతను అందిస్తూ పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని అందించారా. ఈ దేశ భవిష్యత్తుకు మంచి శక్తివంతమైనటువంటి యువతరాన్ని అందించాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతో మంది ప్రాణులకి నేత్ర